హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసంఘటిత రంగాల్లోని కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు పిఎం మోడీ వారి అకౌంట్లో సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు వేస్తున్నారు ఈ రూల్ ఈ కొత్త సంవత్సరంలో తీసుకువచ్చారు కావున మీలో అర్హత ఉన్నవారు ఈ శ్రమ కార్డు ఉంటే ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు మీ సొంతం అయిపోతాయి మరి దానికోసం మీరు కొన్ని అర్హతలు పొందాలి మరి అవేంటో ఇప్పుడు చూద్దామా అంతకుముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి అసంఘటిత రంగాల్లో పనిచేసే వారికి సహాయం చేసేందుకు గాను కేంద్ర లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఆరున శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది వలస కూలీలు నిర్మాణ రంగ కార్మికులు ఇళ్లలో పనిచేసేవారు వీధి వ్యాపారులు వెయిటర్స్ బ్యూటీషియన్స్ హస్తకళా కార్మికులు వ్యవసాయ కార్మికులు సహా వివిధ పనులు చేసే వారి కోసం ఈ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సామాజిక భద్రత సేవలను మరింత ఖచ్చితత్వం అందించాలనేది దీని ముఖ్య ఉద్దేశం లేబర్ ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వ శాఖ సహా ఇతర శాఖలు అందించే సంక్షేమ పథకాలను ఏకీకృతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది అసంఘటిత రంగాల్లోని కార్మికుల డేటాబేస్ కోసం ఆధార్ అనుసంధానంతో ఈ శ్రమ పోర్టల్ను అభివృద్ధి చేసింది కేంద్రం ఈ శ్రమ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద రెండు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా భవిష్యత్తులో అసంఘటిత ప్రభుత్వం అందించే పథకాల ప్రయోజనాలన్నీ నేరుగా ఈ పోర్టల్ ద్వారానే ఇచ్చే అవకాశం ఉంది అత్యవసర పరిస్థితి ఏర్పడితే అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సహాయం చేసేందుకు కూడా ఈ పోర్టల్ ఉపయోగపడనుంది అసంఘటిత రంగాల్లో పనిచేసే పదహారు నుండి యాభై తొమ్మిదేళ్ల మధ్యవారు ఎవరైనా ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సిఎస్సి స్టేట్ సేవా కేంద్రాలలో ఎక్కడైనా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ పూర్తయిన వాళ్లకు పన్నెండు అంకెల యుఏఎన్తో కూడిన ఈ శ్రమ కార్డును పొందుతారు ఈ నెంబర్ వచ్చిన వారు దేశవ్యాప్తంగా ఎక్కడున్నా సామాజిక సంక్షేమ పథకాల కింద ప్రయోజనాలను పొందగలుగుతారు యుఏఎన్ నంబర్ ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటుంది ఇది శాశ్వత నెంబర్ అంటే ఒకవేళ కార్డ్ పోయినా కొత్తగా రిజిస్టర్ చేసుకోకుండా ఆ నెంబర్తోనే కొత్త కార్డు తీసుకోవాల్సి ఉంటుంది అయితే దీన్ని సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా అనే దానిని ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ ఈ శ్రమ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి మెయిన్ పేజ్లోనే రిజిస్ట్రేషన్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి ఇక్కడ ఆధార్తో లింక్ అయిన మొబైల్ను ఎంటర్ చేయమని అడుగుతుంది ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీపై క్లిక్ చేయాలి ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కో ఓటీపీ వస్తుంది అప్పుడు ఈ శ్రమ రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది ఇందులో వ్యక్తిగత విద్యా సంబంధిత వివరాలతో పాటు బ్యాంక్ ఖాతా నంబర్ వివరాలు సమర్పించాలి అన్ని వివరాలు సమర్పించి సబ్మిట్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుంది అంతే ఇక మీ ఖాతాలోకి ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చేసినట్టే సో అది ఫ్రెండ్స్ మరి ఈ స్కీమ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే